గన్నవరం ఓటరు తనకు ఒక్క అవకాశం ఇస్తే అభివృద్ధి పరంగా గన్నవరం నియోజకవర్గాన్ని రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలబెడతానని గన్నవరం నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు హామీ ఇచ్చారు. విజయవాడ రూరల్ మండలం రామప్పవాడ గ్రామంలో గురువారం ఉదయం టీడీపీ బీజేపీ జనసేన కూటమి నూతన ఎన్నికల కార్యక్రమాన్ని యార్లగడ్డ వెంకట్రావు ప్రారంభించారు. ఎన్టీఆర్ ప్రతిమకు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించిన ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో కుప్పం నియోజకవర్గంతో పోటీ గన్నవరాన్ని నిలబెడతారన్నారు. గన్నవరంలో గడిచిన 5 ఏళ్ల కాలంలో భూ కబ్జాలు అధికమయ్యాయని, ఎయిర్పోర్ట్ ఎదురుగా ఉన్న ప్రభుత్వ భూమిని కబ్జా కాకుండా అడ్డుకున్న సంగతి గుర్తు చేశారు. ఈ 5 ఏళ్ల కాలంలో గన్నవరంలో అభివృద్ధి పూర్తిగా నిలిచిపోయిందని అన్నారు. యువతకు ఉద్యోగ కల్పనలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, టీడీపీ బీజేపీ జనసేన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గన్నవరానికి ఐటీ కంపెనీలు తీసుకొచ్చి నియోజకవర్గంలో ఉన్న నిరుద్యోగ యువతకు 50,000 ఉద్యోగాలు కల్పించే దిశగా పనిచేస్తామని హామీ ఇచ్చారు.